పార్వతీపురం మన్యం జిల్లా శత్రుచర్ల పల్లవిరాజు తీరుపై కురుపం న్యాయవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని మిడిమిడి జ్ఞానంతో ఆమె పరువును ఆమె దిగజార్చుకుంటున్నారని రాజకీయంగా ఎంతో చరిత్ర ఉన్న శత్రుచర్ల కుటుంబ పరువును నడి రోడ్డు పైకి లాగే ప్రయత్నం చేస్తున్నారని గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షుడు కుంబురక దేనమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో చరిత్రను సృష్టించిన కుటుంబానికి స్వయాన ఆమె ఆడపిల్లని ఆమె పెద్దనాన్న శత్రుచర్ల విజయరామరాజు ఎన్నో కీలక పదవులు చేశారని ఆమె తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కురుపం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారని ఆమె వదిన పాముల పుష్ప శ్రీవాణి అదే కుటుంబానికి కోడలిగా వచ్చి రెండుసార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించారని రాజకీయంగా ఎన్నో చరిత్రలను సృష్టించిన అటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ శత్రుచర్ల పల్లవిరాజు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంతటి ఘన చరిత్రతో తన కుటుంబాలని తన కులాన్ని తన ప్రాంతాన్ని తన అనుకున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలని సంక్షేమానికి అభివృద్ధికి చేరువుగా ఉంటూ చివరికి ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. శత్రుచర్ల పల్లవి రాజుగారు చివరికి పేదోడు చనిపోతే అది విశాఖపట్నం కేజీహెచ్ నుంచి కావచ్చు, పార్వతీపురం ఏరియా హాస్పిటల్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా ఒక పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ ఏ ప్రజానిక ఏ కుటుంబమైనా చనిపోతే అనాథ కుటుంబంగా ఉంటే ఆ శవాన్ని ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంతో కష్టమైనటువంటి ఈ ప్రస్తుత తరుణంలో తన స్వతహా ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి ఒక అంబులెన్స్ని ఈరోజు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి కూడా చేదుడు వాదులుగుంటూ మానవత్వాన్ని చాటుకున్నటువంటి మా పాముల పుష్ప శ్రీవాణి గారు, మా ఆదివాసి బిడ్డ, మా ఆడపడుచు, మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు ఇంగిత జ్ఞానం లేదని మాట్లాడుతున్నావు. అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందో లేదో ఒకసారి తెలుసుకో. కారణం ఏంటి అని అంటే శ్రీవాణమ్మ గారు వచ్చిన తర్వాత ఏనుగులు వచ్చాయి, ఇది మా దౌర్భాగ్యం అంటున్నావు, అది చాలా తప్పమ్మా. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు చూడు, ఆ మాటలు వినడానికి మేము దౌర్భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే అర్థం లేని మాటలు. నీకేదో పార్టీలో మైలేజ్ కావాలనో, పార్టీలో తెలుగుదేశం పార్టీలో నీకు పేరు కావాలనో, ప్రతిష్ట కావాలనో చేస్తున్నటువంటి ఈ విమర్శన సరికాదు, ఇది మంచిది కాదు. ఇప్పుడే కాదు, ఈ ప్రస్తుత తరుణం కొద్ది రోజుల నుంచి నువ్వు చాలా మాట్లాడుతున్నారు. అయినా ఓర్పుతో నేర్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులను కానీ, యావత్ మా వైఎస్ఆర్ కుటుంబం కూడాను మా ఆడపడుచుకు మాట్లాడుతున్న మాటల్ని ఓపికతో వింటున్నాం. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీ పార్టీ కొద్ది మంది నాయకులు తప్పుగా మాట్లాడుతున్నారు, అయినా వింటున్నాం. ఎందుకనంటే మాకు విజ్ఞత తెలుసు, రాజకీయ ఆచార సాంప్రదాయాలు తెలుసు, సమాజంలో విలువలు తెలుసు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ మాది. ఆ నేర్పినటువంటి నాపరికే ఈరోజు మాకు ఆ ఓర్పుని సహనాన్ని కల్పిస్తూ మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని తప్పుడు పదాలు వాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎంత వ్యక్తిగతమైన విమర్శలు చేసినా ఊరుకుంటున్నాం. కానీ ఇదే అదనుగా మరలా చేస్తే కప్ప భూమిలో ఉంటుంది కదని మాటి మాటికి మటితే ఆ కప్ప కూడా పైకొచ్చి కరిచే పరిస్థితి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కప్పే కదా, కరవదు కదా అనుకుంటే తప్పు, కప్ప కూడా సహనం కోల్పోయినప్పుడు కరవక తప్పదు. అలానే మేము కూడా మా ఆడపడుచుకు మాట్లాడినప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గారికి, మా ఆదివాసి చర్ల పల్లవిరాజు గారు, స్థానిక కురుపాం ఎమ్మెల్యే గారికి, డెప్యూటీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారికి, మా ఆదివాసి బిడ్డ ఆడపడుచుకి మీరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, అర్థం లేనటువంటి విమర్శలు చేస్తున్నారు, ఇది మంచిది కాదు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పాముల పుష్ప శ్రీవాణి గారు కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయిన తర్వాతే గిరిజన ప్రాంతంలో గిరిజనులు అంతమంది కూడా సుభిక్షంగా ఉన్నారు. ఎమ్మెల్యే అంటే ఏంటో కూడా అర్థం తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. అసలు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్తూ తలుపు తట్టి అవ్వా తాతయ్యలకు, రైతులకు, అక్కడ ఉన్నటువంటి మహిళా లోకానికి మాట్లాడుతున్నప్పుడు ఓహో ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటుందా, ఎమ్మెల్యే పదవికి ఇంత బాధ్యత ఉంటుందా, అందులో ఇంతకాలం ఎప్పుడూ కూడా సుమారు నాగూరు నుంచి ఇప్పుడు కురుపాము నియోజకవర్గమై 45 సంవత్సరాలైనా ఏ ఎమ్మెల్యే కూడా ఇలా రాలేదు, ప్రతి గ్రామానికి రాలేదు, ప్రతి ఇంటికి రాలేదు, ప్రతి తలుపు తట్టలేదు,
యోగక్షేమ అడిగి తెలుసుకోలేదు, సంక్షేమ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నటువంటి ఇంతకు మునుపు ఏ ఎమ్మెల్యే లేరు. కానీ ఈనాడు మా స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజలు ఓటేసినందుకు ప్రజాప్రతినిధిగా సేవకురాలిగా ఆదివాసీ బిడ్డగా ఈరోజు ప్రతి గుడిసెకొచ్చి తలుపు తడుతున్నారని 2014 లాగైతు 2019 లాగైతు ఈ 2022 వరకు కూడా ఎమ్మెల్యే అంటే ఏంటో నిర్వచనం నేర్పింది శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు, మా ఆడపడుచు మా ఎమ్మెల్యే గారు. అలాంటి మా ఎమ్మెల్యేను పట్టుకొని మీకేదో తెలుగుదేశం పార్టీలో మైలేజ్ కావాలనో, తెలుగుదేశం పార్టీలో నీకేదో ఎమ్మెల్యే టికెట్ కావాలనో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు. చేసే విమర్శనకు అర్థం లేనటువంటి మాటలు ఆడుతున్నావు. ఏడి తల్లి, నీకు ఇంగితా జ్ఞానం ఉందా లేదా అని చెప్పి మా ఆదివాసీ బిడ్డ మా ఆడపడుచు పాముల పుష్ప శ్రీవాణి గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఒక్కసారి నీకు ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలుసుకో ముందు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ నియోజకవర్గంలో 5 మండలాల్లో ఏ గిరిజన సమస్యలు ఏనాడు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే చేయనిది పాముల పుష్ప శ్రీవాణి గారు 2014 కానీ 2019 కానీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజలకి సంపూర్ణంగా చేరువయ్యి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్లో తొలి గిరిజన ఆడపడుచుగా, గిరిజన మహిళగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి